కొన్ని సెంటిమెంట్లు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సలార్ సెంటిమెంట్ ఇప్పుడు హనుమాన్ సినిమాకి కలిసి వచ్చింది. సలార్ రిలీజ్ అయ్యే కలెక్షన్లో ఊచకోత కొనసాగుతోంది. ఈ సినిమాని నైజాంలో మైత్రి మూవీ మేకర్స్ పంపిణీ చేసిన సంగతి తెలిసింది. అంత పెద్ద హిట్ కొట్టిన అదే సంస్థ ఇప్పుడు హనుమాన్ సినిమాని కూడా పంపిణీ చేయడంతో హనుమాన్ చిత్రానికి తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. ఈ మధ్యనే హనుమాన్ ట్రైలర్ రిలీజ్ అయ్యి హనుమాన్కి ఊహించని డిమాండ్ని క్రియేట్ చేసింది. నిజంగానే ట్రైలర్ చూస్తే భలే థ్రిల్ అయ్యే విధంగా ఉండడంతో హనుమాన్ రికార్డ్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు చెలరేగాయి. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ తొలి కాంబినేషన్లో వస్తున్న హనుమాన్ నిజానికి ప్రారంభం నుంచి కూడా సున్నితమైన గుర్తింపును అందుకుంటూ వస్తోంది. ఎక్కడా శబ్దం లేకుండా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఒక్కసారిగా ట్రైలర్ వచ్చి పడగానే కళ్ళు తిరిగే ఎఫెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు హనుమాన్ సినిమా నైజాం రైట్స్ని మైత్రి మూవీ మేకర్స్ చాలా ఎగ్జైటింగ్ ఫిగర్కే కొనుగోలు చేశారు. దాదాపు 7.2 కోట్లకు గాను ఈ మూవీని తీసుకున్నారని తెలుస్తోంది. సక్సెస్ ట్రాక్లో పరిగెడుతున్న మైత్రి మూవీ మేకర్స్ సలార్తో పెద్ద హిట్టే కొట్టేశారు. నిన్నటి వరకు కూడా సలార్ ఫీవర్ ఏమాత్రం తగ్గకుండా ముందుకు దూసుకెళ్తోంది. తాజాగా హనుమాన్ రైట్స్ కూడా నైజాంకి గాను మైత్రి సంస్థ తీసుకుందనగానే ట్రేడ్లో సడన్గా హనుమాన్ రేంజ్ మారిపోయింది. విడుదలకు మునిపే హనుమాన్ పెద్ద హిట్ అనే టాక్ మొదలైపోయింది. మైత్రి మూవీ మేకర్స్ అంటేనే ఇప్పుడు సంచలనంగా మారింది. వారి చేతుల మీదుగా హనుమాన్ నైజాంలో రిలీజ్ అవుతుందంటే సలార్ సెంటిమెంట్ ఈజీగా వర్కౌట్ అవుతుందనేది చాలామంది అంచనా. హనుమంతుడు సెంటర్ క్యారెక్టర్గా వచ్చిన సినిమాలు ఏవి కూడా ఇంతవరకు ట్రేడ్ని కానీ ప్రేక్షకులు కానీ నిరాశపరచలేదు. ఇప్పుడు ఈ హనుమాన్ సినిమా కూడా అదే స్థాయిలో ఆడుతుందని అంటున్నారు. ఒక పక్క మైత్రి మూవీ మేకర్స్ పంపిణీ చేసిన సలార్ సెంటిమెంట్, మరోపక్క హనుమాన్ క్యారెక్టర్తో తెరకెక్కుతుండటం, ఈ రెండు సెంటిమెంట్స్ వర్కౌట్ అవుతాయని అంటున్నారు. సలార్లా హనుమాన్ కూడా మంచి కలెక్షన్స్ని రాబడుతుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి హనుమాన్కి సలార్ సెంటిమెంట్ అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.